సో మన ఇష్యూ అంతా ఏంటి? రాజకీయ ఇష్యూలు. రాజకీయంగా మన వాటా మన లెక్క ప్రకారం మన జనాభా ప్రాతిపదికన మన వాటా మనకు రాలే. వర్గీకరణ అనేది లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉన్నది. లేకపోతే వర్గీకరణ కూడా మనకు ఎవరికి మన వ్యతిరేకం కాదు, మన వాటా మనకు కావాలి. రెండోది తెలంగాణ రాష్ట్రంలో మాదిగా జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి. అది ఒక మంచి డిమాండ్, సముచితమైన డిమాండ్. దాన్ని కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుంది. మూడవది కాంగ్రెస్ సబ్టాన్ తీసుకొచ్చింది. అది ఆదివాసులే కానీ దళితులే కానీ వారి జనాభా ఏముంది, ఆ లెక్క ప్రకారము వారికి ఒక 15 ఏళ్ళు గ్యారంటీగా ప్లాన్డ్ బడ్జెట్లో డబ్బు కేటాయించి నిధులు కేటాయించి ఆర్థికంగా వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ ఆలోచన చేసింది. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు అన్నట్టు గత 9 సంవత్సరాలు ఈ నిధులు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి, ల్యాబ్స్ అయిందా లేదా యాడ్ అయినాయా లేదా ఎన్ని కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ళకు ఒక ఆర్థిక వెసులుబాటు కలిగింది అనేది ఒక పెద్ద ఇష్యూ. శ్వేతపత్రం ఇప్పుడు తెలియదు.